అయ్యో అయ్యో అయ్యో, ఎంత దారుణం జరిగిపోయింది. చేతులారా చంపుకున్నానే. వీళ్ళని నేను బతికిస్తా, దయచేసి ఎవరు ఏడవకండి. హరిణి, డైరీ ఎక్కడ? అన్నయ్య, కొద్ది రోజుల ముందు పూజ రూమ్ లో పెట్టిన డైరీ కనిపించట్లేదన్నయ్య. నువ్వే తీసి అది జాగ్రత్తగా ఉంచావు అనుకున్నానన్నయ్య. చూడు భరత్, వీళ్ళందరినీ ఎట్టైనా కాపాడయ్యా, అమాయకులైన చిన్నపిల్లలు. రే భరతు, ఏంట్రా ఊరు ఊరని కష్టపడ్డావే, ఇలా తలదించుకున్నా పర్వాలేదు. ఊరు నిందల్ని మోస్తున్నావు కదరా, చివరికి మీ నాన్నకు జరిగిన అవమానమే నీకు జరుగుతోంది. అమ్మా కనక దుర్గమ్మ తల్లి, ఎందుకు తల్లి నా కుటుంబానికి తలవంపులు? అమ్మా ఏడవకమ్మా, ఓపిక పట్టు. ఎలా ఓపిక పట్టమంటా, ఎలా ఏడవకుండా ఉండగలను? నిందలు పడ్డాయే. రావదునా, చూడు చూసావా భరత్, ఇలా రండి. ఏమైంది భరత్, ఒక 120 దగ్గర దొరుకుతుందా? నేనేం పాపం చేశాను నల్లి? ఈ పిల్లల్ని ఎలా పొట్టన పెట్టుకున్నారో చూసావా? భరత్, నేను నిన్ను ఎంతగా ఇష్టపడ్డాను తెలుసా? నేను నీకోసం నా కుటుంబాన్ని వదిలేసుకున్నాను. మా నాన్న చిన్నాన్న చెడ్డవారిగా మారకుండా ఉండేవారు. మనం కట్టిన స్కూల్ ఛత్రంగా మారకుండా ఉండేది. కానీ మా తాత ఒక స్వతంత్ర పోరాట త్యాగి, ఆయన ఈ పాఠశాల గురించి ఆలోచించి ఆలోచించి చనిపోయారు. నువ్వెందుకు నా కుటుంబాన్ని నాశనం చేయాలని శపథం పట్టావు? నేనేం పాపం చేశాను? మా నాన్న చిన్నాన్న నా కాళ్లపై పడి ఏడుస్తున్నారు. తరతరాలుగా మంచి పేరున్న మా కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చావు. నీకు కావాల్సింది డైరీనే కదా? డైరీ తీసుకో. ఆ పిల్లల్ని వెళ్ళి కాపాడు. పో. మీరు చాలా మంచివారు. నేనే మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఏంటే, మీ బావతో కలిసి సంతోషంగా జీవించాలనుకుంటున్నావా? ఇకపై జరగబోయే కథను చూడు. భరత్ని ఎలాగైనా సరే నీకు దూరంగా తీసుకెళ్ళిపోతాను చూడు. ఏంటండి, వెళ్ళవే, వెళ్ళు. బావా బావా, నళిని ఆవిడ ఏమంటున్నారు? మాలా, నీకు వీరమ్మా వీర స్వర్గమా? వీరమ్మే. వెళ్ళు. గురూజీ, నాకు నా పిల్లల ప్రాణాలే ముఖ్యం. మీరు డైరీలో ఏం చెప్పినా దాన్ని నేను స్వీకరిస్తా. గురువే శరణం, గురువే శరణం. నా ప్రేమైన ఆత్మల్లారా, నా ఆరాలోకి రండి. నా పిల్లల ఆత్మలు ఎంత కష్టపడుతున్నాయో చూడండి. గురూజీ, మీరే మా బావని కాపాడాలి. ఇదిగో హరిణి, డైరీ తీసుకో, జాగ్రత్త. అమ్మా, ఈ 5 పిల్లలు ఇంకాసేపట్లో ప్రాణాలతో బ్రతికిస్తాను. మంచి విషయం. మా నాన్న పేరు, నీ పేరు ఎప్పుడు కాపాడతానమ్మా. మా బంధువు చేసిన పాపాలన్నీ ఈ భరత్ కడిగేస్తున్నా. నన్ను ఆశీర్వదించమ్మా. నువ్వు పైకొత్తావురా భరత్. నీ కొడుకు ఎప్పుడు ఓడిపోడమ్మా. సరే బాబు. అమ్మా లేకు. ఇక ఈ స్కూల్ బాధ్యత అంతా మీదే, జాగ్రత్తగా చూసుకోండి. భరత్కి ఏమైందయ్యా? జాగ్రత్త నానా. అమ్మా పగలి బతికావమ్మా. భరత్, భరత్ అయ్యా.
ఓం నమో కుమార.